హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకుందాము. మామూలుగా రెగ్యులర్గా చేసే ఫిష్ ఫ్రైయే కొన్ని టిప్స్తో చేసుకుందాము. అంటే ఫిష్ తక్కువ ఆయిల్ పీల్చుకునేలాగా, తక్కువ ఆయిల్ పీల్చుకోవాలి, మంచి టేస్ట్ ఉండాలి. ఇప్పుడు అలా చేసుకుందాము. ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది, మీరు కూడా ఎలా ఉందో. ఇంకా బెటర్ వే ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఎందుకంటే మీ కామెంట్స్ కూడా అందరు చూస్తారు కదా, దానివల్ల మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను 1/2 కేజీ ఫిష్ తీసుకున్నాను. ఇవి చూడండి, ఈ గిన్నె మీకు కనిపిస్తుంది కదా, చిల్లుల గిన్నె అన్నమాట. ఇలాంటి గిన్నెలో వేయడం వల్ల మీకు ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. మీకు ఎంత తక్కువ వాటర్ ఉంటే ఫిష్కి అంత తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. ఇది ఫస్ట్ టిప్, కంపల్సరీ ఇది పాటించండి. మీరు మీకు తక్కువ ఆయిల్ కావాలి అనుకుంటే ఈ ఫిష్ని బాగా ఆరనివ్వాలి. ఆరనివ్వడం అంటే ఇక చూడండి, నీళ్ళు లేకుండా నీళ్ళు కిందికి కారిపోయేలాగా ఇలా చిల్ల గిన్నెలో వేసుకోవాలి. బాగా శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి బాగా కడిగి ఇలా వేసేసుకొని పెట్టుకోవాలి. మనం ముందుగా దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1.5 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఏం వేయలేదు చూడండి, నేను జస్ట్ పొడులు మాత్రమే వేశాను. ముందుగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నా. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలనుకోండి, దాంట్లో 1/2 మాత్రమే ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం 1/2 నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఒకసారి టాస్ చేసుకోవాలి దీన్ని. తర్వాత ఇంకో 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నా, అంటే కింద నుంచి మళ్ళీ పైకి వచ్చాయి ముక్కలని, కింద పైకి పైకి కిందికి వచ్చిన తర్వాత ఇంకో 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా పొడి కలుపుకున్నాం కదా, ఈ పొడిలో 1/2 వేసుకుందాము. మళ్ళీ ఒకసారి టాస్ చేసుకోవాలి, అంటే మనం మళ్ళీ చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పై ముక్కల కిందికి, కింద ముక్కలు పైకి వచ్చాయి కదా, మళ్ళీ మిగతా మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా టాస్ చేసుకోవాలి. జాగ్రత్తగా టాస్ చేసుకోండి, ఏం పర్లేదు. మనం చేతితో కలిపితే ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి కదా చేతికి, అలా గుచ్చుకోకుండా ఇలా టాస్ చేసుకోవాలి. బాగా కలుస్తుందండి ఇట్లా చేస్తే. ఇదిగో చూడండి, ముక్కకంతా మసాలా ఎలా పట్టిందో చూడండి. ఇప్పుడు ఇలాగా 1-10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము, తర్వాత ఫ్రై చేసుకుందాము. కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా కానీ కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకోవాలి ఒక్కొక్కటి. జస్ట్ ఫ్రై అవ్వడానికి మాత్రమే ఆయిల్ వేసాము, అంత ఆయిల్ పట్టదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత తిరిగేసుకోవాలి. ఇంకో 1 నిమిషం తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా బ్రౌన్ స్పాట్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది ఫిష్ తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎమ్మీ ఎమ్మీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఆయిల్ కూడా ఎంత మిగిలిందో. మనకి ఫిష్కి ఎంత తక్కువ వాటర్ ఉంటే మనకి అంత తక్కువ ఆయిల్ పడుతుంది, అది మాత్రం గుర్తుంచుకోవాలి. వాటర్ ఎక్కువ ఉందనుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది ఫిష్. చూసారు కదా ఎంత ఈజీగా ఫిష్ ఫ్రై ప్రిపేర్ అయిపోయిందో. చూడండి, నాకైతే ఆయిల్ తక్కువగా పీల్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చేతులకి ముళ్ళులు గుచ్చుకోకుండా, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎంత ఈజీగా ప్రిపేర్ అయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.